హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ సూపర్ కండక్టర్స్ లెసన్లో మెయిజ్నర్ ఎఫెక్ట్. మెయిజ్నర్ ఎఫెక్ట్ యొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఎక్స్పెల్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్రమ్ ఏ సూపర్ కనెక్టింగ్ మెటీరియల్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ మెయిజ్నర్ ఎఫెక్ట్. సో మెయిజ్నర్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు సూపర్ కండక్టర్ డెఫినేషన్ చూద్దాం. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం మెటల్స్ని కానీ కొన్ని అలాయ్స్ని కానీ టెంపరేచర్ లోయర్ టెంపరేచర్స్కి డిక్రీజ్ చేస్తూ వెళ్తే మెటీరియల్లో రెసిస్టివిటీ వాల్యూ జీరో అవుతుంది ఒక పర్టికులర్ లోయర్ టెంపరేచర్ దగ్గర. ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి రెసిస్టివిటీ వాల్యూ జీరో అవుతుందో ఆ టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్ టీసీ అని రిప్రజెంట్ చేస్తాము. అప్పుడు మెటీరియల్ కండక్టింగ్ స్టేట్ నుంచి సూపర్ కండక్టింగ్ స్టేట్కి మారుతుంది. సో ఆ ఫినామినాని సూపర్ కండక్టివిటీ అంటారు. ఇక్కడ మెయిజ్నర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్పెల్ చేస్తుంది అని మెయిజ్నర్ తన యొక్క స్టేట్మెంట్లో చెప్పారు. ఇక్కడ మనం టూ డయాగ్రామ్స్ ఉన్నాయి, టీ గ్రేటర్ దాన్ టీసీ, టీ లెస్ దాన్ టీసీ. టీ గ్రేటర్ దాన్ టీసీ అంటే మెటీరియల్ నార్మల్ స్టేట్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నట్లు. అక్కడ మనం మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని పాస్ చేస్తే అవి మెటీరియల్ గుండా పాస్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, టీ లెస్ దాన్ టీసీ, మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది. సో దాని మీద మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని అది ఎక్స్పెల్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసామో మనకి అప్లై చేయటం వల్ల సూపర్ కండక్టింగ్ సర్ఫేస్ మీద కరెంట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా జనరేట్ అయిన కరెంట్ వల్ల మెటీరియల్ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటీరియర్గా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టీరియర్గా మనం అప్లై చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేయటం వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అప్లైడ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మెటీరియల్ గుండా ట్రావెల్ అవ్వటానికి కుదరదు, అది ఎక్స్పెల్ అయిపోతుంది. చూడండి, టీ గ్రేటర్ దాన్ టీసీ నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఎం ప్లస్ హెచ్. సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇన్సైడ్ ద మెటీరియల్ బి వాల్యూ జీరో కాబట్టి బి ఈక్వల్ టు జీరో తీసుకుంటున్నాము. జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది, జీరో ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఎం ప్లస్ హెచ్. సో ఎం ప్లస్ హెచ్ ఈక్వల్ టు జీరో అవుతుంది, ఎం ఈక్వల్ టు మైనస్ హెచ్, ఎం బై హెచ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది. ఎం బై హెచ్ అంటే మనకి మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీకి డెఫినేషన్, రేషియో బిట్వీన్ ఎం అండ్ హెచ్. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్కి అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రేషియో కడితే వచ్చేది మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. ఇక్కడ కై ఈక్వల్ టు మైనస్ వన్ వచ్చింది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసు. డయామ్యాగ్నెటిక్ మెటీరియల్కి మాత్రమే మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ వాల్యూ నెగటివ్ అండ్ స్మాల్ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మెటీరియల్ ఎప్పుడైతే సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉందో ఇది ఒక పర్ఫెక్ట్ డయామ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది. సో మెయిజ్నర్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్పెల్ చేస్తుంది. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ డయామ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. దీన్నే మెయిజ్నర్ ఎఫెక్ట్ అని అంటారు.